हाय फ्रेंड्स, वेलकम टू मनी डिजाइन आर्ट्स। मनम टेप मेजरमेंट्स एला तीसुकोवाली, अलगे कोरा अंटे एंटी, अदे विधंगा क्लॉथ नी उल्टा सीधा एला फाइंड आउट चेयाली अने विषयालनु तेलुसुकुंदामु। हेमिंग हुक्स काजालनु एला कुट्टुकोवालो इंतकु मुंदु वीडियोलो नेनु चूपिंचानु। ई रोजु मनम स्केल अंड टेप मेजरमेंट्स एला तीसुकोवालो चूद्दामु। फर्स्ट स्केल मेजरमेंट्स। స్కేల్లో మనకు మెయిన్గా సెంటీమీటర్స్ అనేవి ఉంటాయి, కింది సైడ్ ఇంచెస్ కూడా ఉంటాయి. ఈ సెంటీమీటర్స్ అనేటివి 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4 అలా ఉంటాయి. స్కేల్ మెజర్మెంట్స్, టేప్ మెజర్మెంట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇప్పుడు టేప్లో చూద్దాము. టేప్లో పైవైపున ఇంచెస్ అనేటివి, కింది వైపున సెంటీమీటర్స్ అనేవి ఉంటాయి. ఈ ఇంచెస్ అనేవి కానీ సెంటీమీటర్స్ కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అలా ఉంటుంది. కింద మనకు సెంటీమీటర్స్ ఉంటాయి, ఇవి కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి స్కేల్లో చూసినట్టయితే ఒక సెంటీమీటర్ని 10 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ పార్ట్స్ని మనం మిల్లీమీటర్స్ అంటాము. స్కేల్లో అయినా టేప్లో అయినా 1 ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్కి దాదాపు ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2 ఇంచెస్ అంటే దాదాపు 5 సెంటీమీటర్స్కి ఈక్వల్గా ఉంటుంది. నేను చెప్పేవన్నీ ఒక బుక్లో కానీ రికార్డులో కానీ మనం నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతాయి. అలాగే 1/2 ఇంచ్ అంటే 1.25 సెంటీమీటర్స్, దీన్ని మనం 1.3 సెంటీమీటర్స్ అని కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా 1/2 ఇంచ్ అంటే 0.6 సెంటీమీటర్స్కి ఈక్వల్, అంటే ఒక సెంటీమీటర్లో మనకు 10 పార్ట్స్ ఉంటాయి. ఆ 10 పార్ట్స్లో 1 సెంటీమీటర్ తర్వాత ఉండే 3rd పార్ట్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనకు 1/2 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు 1 ఇంచ్ అంటే ఇప్పుడు 2 సెంటీమీటర్స్ తర్వాత ఒకటి మిడిల్లో ఒక పెద్ద లైన్ ఉంది కదా, అది 1 ఇంచ్కి ఈక్వల్. అక్కడి వరకు అయితే 1 ఇంచ్కి ఈక్వల్. అదేవిధంగా టేప్లో చూసినట్టయితే సేమ్, 1 ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్. అదేవిధంగా 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అంటే 1కి 2కి మధ్యలో ఒక మిడిల్లో పెద్ద లైన్ ఉంది కదా, ఆ లైన్ని మనము 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో 3rd పార్ట్ మనకు 1/2 ఇంచ్ అనేది ఈక్వల్. అదేవిధంగా 1/2 ఇంచ్ అంటే 0.6 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ టేప్లో ముందు భాగము సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్ అనేవి ఉంటాయి, వెనుక భాగం మాత్రం ఓన్లీ ఇంచెస్ మాత్రమే ఉంటాయి. ఇవి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అన్నమాట. ఈ 0 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ఎక్కడైతే స్టాప్ అవుతుందో అది 1 మీటర్కి ఈక్వల్. అదేవిధంగా 1/2 మీటర్, 1/2 మీటర్ అంటే 100లో సగం అంటే 50 సెంటీమీటర్స్. ఇప్పుడు 1/2 మీటర్. 1/2 మీటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 1 మీటర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో 1 పార్ట్ అనేది మనకు 1/2 మీటర్. అదేవిధంగా 3/4 మీటర్, 100ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో 3 పార్ట్స్ ఏవైతే ఉందో దాన్ని మనము 3/4 మీటర్ అంటారు. దీన్నే మనం 1/3 మీటర్ అని కూడా అంటాము. ఇది 75 సెంటీమీటర్స్కి ఈక్వల్ అన్నమాట. ఇప్పుడు మనం క్లాత్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాక్స్ షేప్లో గీస్తున్నాను కదా, అది మనం క్లాత్ అనుకుంటే మనకు ఏదైతే కోరా పార్ట్ ఉంటుందో అది విడ్త్ అన్నమాట. అదేవిధంగా పొడవు ఏదైతే ఉంటుందో అది లెంత్ అంటాము. ఇప్పుడు మనం క్లాత్లో విడ్త్ ఎలా చూసుకోవాలి, లెంత్ ఎలా చూసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ క్లాత్ని కోరా ఉంటుంది కదా, ఆ కోరా పార్ట్ ఏదైతే ఉందో అది మనకు విడ్త్ అవుతుంది. అదేవిధంగా ఇటు మనం కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసే పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు లెంత్ అవుతుంది. ఇప్పుడు మనం క్లాత్కి ఉల్టా సీదా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాము. మనకు నార్మల్గా పట్టు శారీస్ కానీ వర్క్ ఉన్న శారీస్కి అని ఈజీగా ఉల్టా సీదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ నేను చూసిన క్లాత్లో బ్యాక్ సైడ్ అనేది కొంచెం రఫ్గా ఉండడం, ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం స్మూత్గా ఉండడం అట్లా తెలిసిపోతుంది. అదేవిధంగా ఫ్లవర్స్ని బట్టి కూడా మనము ఉల్టా ఏది సీదా ఏది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనకు డిజైన్ ఏం లేదు అలాంటప్పుడు ఉల్టా సీదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు కోరా అని ఉంటుంది కదా ఆ కోరాని చూస్తే మనకు ఈజీగా తెలిసిపోతుంది కోరాని ఒకసారి వేళ్ళతో తడిమితే ఎక్కడైతే గరుకుగా ఉంటుందో అది మనకు సీదా సైడ్ అన్నమాట సాఫ్ట్గా అనిపించిన సైడ్ సీదా సైడ్ అన్నమాట ఇక్కడ నేను పెన్తో కుచ్చి చూపిస్తున్నాను చూడండి మనం పెన్తో కుచ్చిన సైడ్ ఉల్టా సైడ్ ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే మనం చేత్తో ఇలా ఇలా తడిమితే మనకు గరుగుగా ఉంటుంది కదా అది మనకు సీదా సైడ్ అన్నమాట పేపర్ పైన కూడా చూపిస్తున్నాను చూడండి మనం ఎక్కడైతే పెన్తో హోల్డ్ చేస్తున్నామో అది ఉల్టా సైడ్ ఆపోజిట్ సైడ్ అయితే ఏదైతే ఉందో అది మనకు సీదా సైడ్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం పన్నా గురించి చూద్దాము మనం శారీ పన్నా లేదంటే లైనింగ్ పన్నా అని అంటుంటాము అంటే ఇది ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే మనకు శారీ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ లెంత్ అనేది లేకపోతే లైనింగ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ నేను శారీని లైనింగ్ని రెండు ఈక్వల్గా ఒక సైడ్ తీసుకుంటున్నాను ఇంకో సైడ్లో మనకు శారీ అనేది ఎక్కువగా ఉంటుంది లైనింగ్ అనేది తక్కువగా ఉంది అంటే శారీ పన్నా అనేది పెద్దగా ఉంటుంది లైనింగ్ పన్నా అనేది చిన్నగా ఉంటుందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒక్కో క్లాత్కి ఒక్కో విధంగా పన్నా అనేది ఉంటుంది లైనింగ్స్కి అయితే డిఫరెంట్ లైనింగ్స్కి అయితే చిన్నగా ఉంటుంది శారీస్కి అయితే పెద్దగా ఉంటుంది పన్నా అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పినవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్